yes. Okay, so Simham single ga vastadi. So please welcome our today evening solo judge, Rak Babu garu. చంద్ర మగ జాతిని ఎక్కడికో తీసుకొని వెళ్దామని అనుకున్నాడు. కానీ వీళ్ళు మాత్రం మేము రాము, ఇక్కడే ఉంటాము, కావాలంటే నువ్వే వచ్చి మాతో ఉండు అని అంటున్నారు. అసలు వీళ్ళు ఎక్కడ ఉన్నారు? చంద్ర వీళ్ళకి ఎక్కడికి తీసుకొని వెళ్ళాలనుకున్నారు? ఇవన్నీ తెలియాలంటే లెట్స్ వెల్కమ్ చమ్మక్ చంద్ర అలాంగ్ విత్ దిస్ టీమ్. నాకు ఆఫీస్ టైం అవుతుంది, ఆఫీస్కి వెళ్తాను. ఈ రోజు సండే, ఆఫీస్ ఉండదు. అయినా పర్లేదు, ఫస్ట్ నుంచి బయటకి వెళ్తాను. ఆగుతావా? మిమ్మల్ని ఎప్పుడు ఏది అడుగుదామన్నా ఇలా పారిపోతారేంటి మీరు? అది మా టెక్నిక్ అమ్మా. ఆ పారిపోక మీరు ఘోరంత అడుగుతారే, కొండంత అడుగుతారు. ఇప్పటికే ఈ కొండ మీద పడి సగం నడుము ఇరిగింది. మిగతా సగం ఇరిగింది అనుకో, జీవితంలో నేను దాక్కుంటూ పాక్కుంటూ నడవాలి. ఇక్కడ నువ్వు వెళ్ళిపో చంద్రా. పాకినా దేకినా నేను చెప్పింది వినాల్సిందే. మొగుడు కోమాలో వెళ్తున్నా, నా మాట వినేసి వెళ్ళు అనే రకమే మీరు. ఎందుకు రాంబాబు అంత ఫీల్ అవుతున్నావు? బర్ర జీవితం భర్త జీవితం ఒకేలా అయిపోయింది. పాలించే పర్యం దొడ్లో కట్టేస్తే ఒక అర్థం ఉందే, కానీ పాలించే వాడినే మీరు ఇంట్లో కట్టేస్తున్నారు. రాంబాబు ఈ సోదంతా అవసరమా? సోదానే ఇది? సోదానే? నేను మగాడు మాట్లాడు. నీకేం కావాలో చెప్పవే, నీకు దండం పెడతానే చెప్పు. నేను చెప్పను, నేను అలగా. అలక్కే నీ కాళ్ళు పట్టుకుంటా అలక్కే. ఇలాంటి చాలా మంది ఉంటారులే, కానీ అదిగో భర్త అంటే అలా ఉండాలి. భార్య అలిగితే కాళ్ళ వెళ్ళ పడుతున్నాడు. నువ్వేంటో పాలంటావు, బర్రంటో ఏదేదో అంటావు రాంబాబు. రాంబాబు పెళ్ళామంటే ఒక ఎమోషన్ ఉండాలి, ఒక వైబ్రేషన్ ఉండాలి, ఒక కేరింగ్ ఉండాలి. గుర్తు పెట్టుకో సార్, మొగుడు దగ్గర వీళ్ళు ఇన్ని ఉండాలి అంటున్నారు, కానీ వీళ్ళు మొగుడు దగ్గర వీళ్ళెలా ఉండాలో చెప్పట్లేదు. వాళ్ళకు ఉండదు కదా సార్, అది తెలుసుకోవాలి. ఏ స్క్రిప్ట్ లేదు. ఏమైంది రాశాఖ? ఈ జుట్టు పీకేసినట్టుంది. రోజు రోజుకి జుట్టు అంతా ఊడిపోతుంది రాంబాబు. ఎందుకులే అని చెప్పేసి నీళ్ళు మార్చాను, అయినా జుట్టు ఊడిపోతుంది. మార్చాలరా జుట్టు అన్ని అవే వస్తాయి. అదే సమస్య అయ్యి అది నీ తల మీద సోఫా వేసుకొని ఒక్కొక్క ఎంట్రికా ఒక్కొక్క ఎంట్రికా ఒక్కొక్క జుట్టు ఉడక నోట్లో పళ్ళు ఉడతాయరా? ఏ రాంబాబు నీ మాట నమ్మను, అసలు అర్థపడతా లేకుండా మాట్లాడతావే నువ్వు. అయినా పెళ్ళం వాళ్ళు జుట్టుడం ఏంటి చెప్పు. అయ్యో పొల్యూషన్, పొల్యూషన్ వాళ్ళు ఊడిపోయి ఉంటుందిలే. ఎక్కడ ఉన్న పొల్యూషన్ గురించి ఆలోచిస్తున్నావు, కానీ ఇంట్లో ఉన్న పెళ్ళం గురించి ఆలోచించవేంట్రా నువ్వు? మన జీవితానికి పెళ్ళామేరా పొల్యూషన్? అది తెలుసుకోండిరా వెదవల్లారా ముందు. గీతోపదేశం ఏంటో, ఈ మధ్య మగాడు కనిపిస్తే చాలు ఆడింగుల్లో ముచ్చట్లు పెట్టుకుంటున్నావు ఏంటో? మరి ఏం చేయాలి? ఇంతకు ముందు అమ్మ ఒళ్ళో పడుకుంటే గుండెలో భారం తగ్గేది, ఇప్పుడు పెళ్ళం ఒళ్ళో పడుకుంటే గుండె భారం అయి గుండె నొప్పే వస్తుంది. అందుకే ఒకరు ఒకరు బాధలు మాట్లాడుకుంటూ అలా రిలాక్స్ అవుతున్నా. ఏం చేయాలి? ఆపుతావా? పెళ్ళాం అంటే ఉప్పు లాంటిది, ఉప్పు లేకపోతే కూర సప్పగా ఉంటుంది, పెళ్ళాం లేకపోతే మగాడి జీవితం కూడా సప్పగా ఉంటుంది. తెలుసుకో. అదేలే అదేలే, ఈ ఉప్పు కకృతే పడే చాలా మంది మగాళ్ళు బీపీలు తెచ్చుకొని బీపీలు అవుతున్నారు ఇక్కడ. అరే ఈ ఉప్పుకు కకృతి పడకండిరా, ఆ ఉప్పులో జీవితం అయిపోయింది మంది ఇక్కడ, అది తెలుసుకోండి ముందు. మాటకు మాట చెప్పడం తప్ప ఒక్క పని చేత కాదు నీకు. ఏం చేస్తా, మిమ్మల్ని ఎదిరించలేం బెదిరించలేం, మాకు మేమైతే ఏడ్చుకుంటూ అలా వస్తున్నాయి ఇక్కడ. ఏమే రెండు సంచుల నిండా బట్టలు కొన్నానే, నాతో మాట్లాడు వెనక్కి దండం పెడతా. నేను మాట్లాడా, నేను అలగా అలగే దండం. అదేమన్నా అలిగితే దేశానికి ఏమైనా నష్టమా? పనికి మాల్లోడా? నాకేమైనా సరదానా పోయేదా? నేను కలడం ప్రతి ఆదివారం ఆదివారం దాని బతిమలాడుకుంటూ వీధి వీధి తిరగాలంట. తిరగాల అది అందరూ చూడాలంట, అది దాని సాడిజం. ఇదేం సాడిజం ఏమి? ఇది కొత్త కొత్త ఆలోచనలన్నీ ఐడియాలన్నీ మీకే వచ్చి తెస్తాయంటే, మా
ఎలా చిత్త కొట్టాలంటే మిమ్మల్ని బొంద పెట్ట. ఏమైంది తాటిపాక? మగాడి అడగకూడదా? మగాడి గుండెలో బాధ ఉండదా? మగాడి కళ్ళల్లో కన్నీళ్ళు రావా? ఆ కన్నీళ్ళు కారణం ఏంటో చెప్పు తాటిపాక. నేను ఆఫీస్ నుంచి రాగానే నేనే వంట చేసే రాంబాబు సాంబార్ లో ములక్కాయ ముక్క ఉడకలేదని ఇష్టం వచ్చినట్టు తిట్టింది. పాపంతో బయటికి వెళ్తుంటే ఆపరు కూడా ఆపలా, కూర్చో టీవీ చూస్తుంది, అక్కడికే చూడలేదు కదా అని చెప్పి ముందు నుంచి వెళ్ళా. అయినా ఆపలా, మొగుడు కోపంలో బయటికి వెళ్ళాడే, ఎమోషనల్ గా పుసుక్కునేవాడు చేసుకుంటాడేమో అని ఆలోచన ఉండాలా? తాటిపాక, భార్య మీద కోపం వస్తే బ్రిటిష్ వాళ్ళు భార్యకి వెళ్ళిపోతారు, అదే ఫ్రెంచ్ వాళ్ళు అయితే గర్ల్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళిపోతారు. ఒక భారతీయుడే చెరువు గట్టుకు వెళ్ళి గట్టు మీద కూర్చొని చెరువులో రాళ్ళేస్తూ ఉంటాడు, దూకేద్దాం అనుకుంటాడు, కానీ దూకడు. కాసేపు అయిన తర్వాత శతకోటి సమస్యలు, ఇది నాకు బోడి సమస్య అని అందుకే భారతదేశం ఆడవాళ్ళు భర్త అలిగి వెళ్ళినా మళ్ళీ చచ్చినట్టు తిరిగి ఇంటికి వస్తాడని భార్యల నమ్మకం. అందుకే భర్త అలిగి బయటికి వెళ్తే భారతదేశంలో ఏ భార్య ఆపదు తాటిపాక. అందుకే ఆడవాళ్ళ గురించి తెలిసే సల్మాన్ ఖాన్ ఇంతవరకు పెళ్లి చేసుకోలేదు రాంబాబు. దరిద్రుడు సల్మాన్ ఖాన్ పేరు చెప్పి ఇంట్లోనే వెళ్తున్నాడు, కానీ బయటికి వెళ్తున్నాడు వీడు. అదేరా, అదే మన మగాల కర్మ. ఏం చేస్తా? అయిపోయిందా నీ మీటింగ్? ఈ రోజు ఆదివారం, భార్యను బయటకు తీసుకెళ్ళి అయ్యో పాపం దానికి ఒక ఐస్ క్రీమ్ తినిపిద్దామే, దానికి ఒక పానీపూరి తినిపిద్దామే అని ఏమైనా ఉందా నీకు? పానీపూరితే ఆగే మొఖాలనా మీరు? ఫస్ట్ పానీపూరితో స్టార్ట్ చేస్తారు, తర్వాత పంజాగుట్ట షాపింగ్ దగ్గర మమ్మల్ని పడేస్తారు, అక్కడ ఎంత కొనాలని ఆలోచిస్తారు, కానీ మొగుడు పర్సులో ఎంత ఉందే పాపం. కంటికి నచ్చేది కొంటారు, మీరేంటో కంటి కప్పాలి కనబడేది మొత్తం కొంటారు. ఇదే మాయారోగమే మీకు? ఏ మాయారోగం? ఎక్కడికి వెళ్తున్నావే? నువ్వు ఇంత చెప్పాక షాపింగ్ కి వెళ్ళకపోతే బాగోదు కదా రాంబాబు. షాపింగ్ వెళ్ళిన డబ్బులు ఎక్కడా నీకు? నీ ప్యాంట్ కి సీక్రెట్ జేబేదు కుట్టించుకున్నావు కదా, దాంట్లో 15,000 దొరికాయి. రెంట్ నీ సమస్య, షాపింగ్ నా సమస్య. ఇప్పుడు నీ సమస్య కంటే నా సమస్య చాలా పెద్దది. ఆ కుమారి వస్తున్నానే, నువ్వు చెప్పినట్టే చేసా, 15,000 దొరికాయి. దొంగ ముఖాలు, దొంగ ముఖాలు! కిచెన్ రూమ్ లో ఏవి ఎక్కడ ఉన్నాయో తెలియదు, మొగుడు పాయింట్ కి ఎన్ని జేబులు ఉన్నాయి, ఏ జేబులో ఎంత ఉంది అనేది మాకు బాగా తెలుసు. ఎలాగో తిట్టారు, షాపింగ్ చేసుకుని తిట్లు వింటది. తిట్టారు కానీ మొగుడు దగ్గర దోచుకున్నాడు మాధవ్. వినరే, దోచుకుంటాం. అసలు మగాన్ని ఏం చేద్దాం అనుకుంటున్నారు చెప్పండి. మగజాతి లేకుండా చేద్దాం అనుకుంటారు. అంటే భావితరాలు ఒక మగాన్ని చూడాలా వద్దానే? వచ్చాడు చూడు రాంబాబు, రేపు మా ఇంట్లో గౌరీ వ్రతం రావాలి. అరే పనికి మాలోడా, మొగుడు బాగుండాలని చెప్పి పెళ్ళాలు చేస్తారా గౌరీ వ్రతం? ఇంకా నువ్వు ఎక్కడున్నావు రాంబాబు? మొన్న తిత్లీ తుఫాన్ వచ్చినప్పుడు మన ఆస్తులతో పాటు మన ఆచారాలు కూడా కొట్టుకుపోయాయి రాంబాబు. నువ్వు ఎందుకు చిరపడతా రాంబాబు? రేపు నువ్వు గౌరీవ్రతం చేసినప్పుడు నన్ను పిలిస్తే నేను రానా? నేను ఎందుకు చేస్తాంట గౌరీవ్రతం పని పాలడా? మా ఎండీ గారు నన్ను పిలిచినప్పుడు నేను ఇలాగే అన్నా. చెయ్యట్లా, నువ్వు తప్పకుండా రా. పనికి మాలేదా, పనికి మాలేదా, నాకు గంట పిలుస్తాడు పనికి మాల. కదా మొగుడు గానే చచ్చిపోయాడు అనుకున్నా, మగాడు గానే చచ్చిపోయాడు ఎదవన్నారా ఎదవా? ఒక రోజు తర్వాత. ఆఫ్టర్ వన్ డే. అరే ఇవాళ అట్ల తద్ది, అట్లు పట్టుకొని రారా ఆడుకుందాం. ఏంట్రా ఏం చేస్తున్నారా మీరు? ఏం చేస్తున్నారా మీరు? అట్ల తద్ది ఆడుతున్నాం. అట్ల తద్ది ఆడేది ఆడవాళ్ళు కదరా. నువ్వు ఇంకా ఎక్కడున్నావు రాంబాబు? మొన్న నోట్ల మార్పు జరిగినప్పుడే మన మగవాడి జీవితం మారిపోయింది రాంబాబు. మీరు ఆడండి రావాలారా? ఆడవాళ్ళు డిసైడ్ చేయక ముందే మీరే డిసైడ్ అయిపోయి ఆడవాళ్ళ పనులు ఆడవాళ్ళ పండుగలు కూడా చేసి పడుతున్నారు. చంపేస్తాను. ఎక్కడ తగిలారా మీరు? ఇలా తయారైపోయారు అందరూ. అరే ముగ్గు పెడదావు రండ్రా. చమ్మ చెక్కలు రంగులు వేయంగా చేమన్
చంద్ర తొందరరా. అట్లతో ముగ్గులు పోటీలో పాల్గొన్నావు? ముగ్గులు పోటీలు ఆడవాళ్ళు కదా పాల్గొనేది. ఇంకా నువ్వు ఎక్కడున్నావు రాంబాబు? మొన్న హైదరాబాద్ లో మెట్రో రైలు వేసినప్పుడు ఆ పట్టాల కింద మన మగవాడి జీవితం నలిగిపోయింది రాంబాబు. మీరు ఆడండిరా ఏంట్రా నీలాంటి వాడు అంట రోడ్ వైడింగ్ లో ఎలాగో వీళ్ళు కోల్పోతుందని చెప్పి వాళ్ళు కూల్చక ముందే వాడే కూల్చేసుకున్నాడంట. మీకు పిల్లలు మిమ్మల్ని ఇంతలా వస్తే మీరంట ఇంతలా వంగిపోయారు పరిగమాలు లేదవా? తర్వాత ఎలాగో ఉంచేస్తారని ముందేమే వంగిపోయారా బాబు? యుద్ధం చేసినప్పుడు యుద్ధం ఓడిపోయిన తర్వాత యుద్ధం చేయాలరా? మిడిల్ రాపోయిపోయింట్రా? బోర్డర్ లో యుద్ధం చేయొచ్చు రాంబాబు, కానీ పిల్లల దగ్గర యుద్ధం చేయలేవు రాంబాబు. అందుకే మిడిల్ డ్రాప్ అయిపోయా? మీరు వెళ్ళండి, అందరు మగాళ్ళని చెడగొడుతుంది, నువ్వేరా పనికిమాలు? ఒక చీడ పురుగు పంటను నాశనం చేసినట్టు మగాళ్ళని పంట నువ్వు నాశనం చేసేటట్టు ఉన్నావు. ఎదవా, నిన్ను అండమాన్ అడవుల్లో పడేసి వస్తే నీ తిక్క కుదురు పద. నువ్వు ఇంకా నువ్వు ఎక్కడున్నావు రాంబాబు? ఎక్కడున్నావు అంటే నెవరు పగిలిపోద్దేం అనుకుంటున్నావు? నాతో మాట్లాడదానికి దండం పెడతా? నేను మాట్లాడా, వెళ్ళడానికి వంగేవాడు లొంగేవాడు ఇక్కడ ఉంచాను, ఒక్కడిని కూడా ఉంచాను. అన్న తీసుకెళ్ళిపో. నాగబాబు సార్ ఎలా ఉంది ఫ్యూచర్? ఇలాంటి అప్డేట్ అయ్యే బదులు అండమా నిలబడే ఇల్లేస్ నవ్వించావు, సూపర్. థ్యాంక్ యూ సార్. రాజమౌళి తింగ రియాక్షన్ తోడైతే వచ్చే రియాక్షన్ ఎలా ఉంటుందో చూపించడానికి వచ్చేస్తున్నారు బుల్లెట్ భాస్కర్ లాంగ్ విత్ ఆసమ్. ప్లీజ్ లెట్స్ వెల్కమ్ దెం. ఆ పాట ఏంటి, ఆ యజ్ఞం ఏంట్రా? అయ్యా భాస్కర్ గారు, మీరు వారసుడు కోసం చేసినటువంటి కార్యక్రమం అంతా పూర్తయిపోయింది, మీకు వారసుడు రాబోతున్నాడు. 15 ఏళ్లుగా పూజలు చేస్తున్నాను, ఎప్పుడు వస్తాడండి వారసుడు? ఒక్క 15 నిమిషాల్లో మీకు హాస్పిటల్ నుంచి మంచి గుడ్ న్యూస్ వింటారు. అబ్బాయి అచ్చం పులి బిడ్డలా ఉంటాడండి. శుభం భూయాత్. టెన్షన్ భరించలేకపోతున్నాను. ఏం బాబు పెట్టావు? వారసుడు కోసం రా. అరే బాంబు సేను, అరే పర్సనాలిటీ బాబు, నిన్ను నరికేవాడేవాడ్రా. రే సీనిగా, చెయ్యేమైందిరా? చిన్నప్పటి నుండి ఒంటి మీద ఈగ వాలద్దనుకున్నానన్నా, నిన్న ఈగ వాలింది నరికేశా. అది ననుకున్నానరా? చెయ్యి పోయింది, ఈగ పోయిందన్న. రే లోపల నుంచి ఏమి రాబోతుందిరా? ఆడెట్టా ఉంటాడ్రా? ఆడికి తెలియని విద్యలు, ఆడికి తెలియని భాషలు ఉండకూడదు. 20 ఏళ్ల తర్వాత కనిపించరా? ఆడెట్టా ఉండాలి తెలుసుగా? తెలుసన్నా, నా లెక్కే ఉండాలి. ఇలాంటి ఒక్కడిని భరించడమే కష్టం, ఇంకొకరిని భరించాలంటే 20 సంవత్సరాల తర్వాత పులిని చూడాలని ఆశగా ఉందిరా. పిలిపించరా పులిని. ఎవడరా ఈడు? అవదొండ అబ్బాకి బ్రాండ్ అంబాసిడర్ లో ఉన్నాడు ఈడు పులిబిడ్డ. నీ కొడుకు పైగా నాయనా, నేను నీ నాయన్ని, నీకు జన్మనిచ్చానరా. నువ్వు నా కలుసుడే మొదటిసారి, నాకు ఎప్పుడు ఇచ్చిన జన్మ? భూమిది ఎలా వచ్చావు? తీసుకురాడు రా. నేను తీసుకొచ్చా, నా వల్ల వచ్చావు, ఇక్కడికి ఎలా వచ్చావు? ఇలా వచ్చా. వాళ్ళు ఉందా మ్యాటర్ ఉందా? పౌరుషం పెట్టి పెంచండు. ఇదేంట్రా, నేను మాట్లాడుతుంటే వెనక్కి వెళ్ళిపోతున్నాడు. పులి వేటాడాలంటే 4 అడుగులు వెనక్కి వస్తుంది కదన్నా. నీ బిడ్డ కూడా 4 అడుగులు వెనక్కి వేసాలన్నా. బిడ్డ
బిడ్డ, నిన్ని తండ్రిని, నీ నాయన్ని, నీకు జన్మనిచ్చిన వాడిని, నీకు ఇన్ని పేర్లు ఎవరు పెట్టిళ్ళు? నువ్వు తండ్రి వా, నాయన వా, ఒక్కటి చెప్పు. ఏం చేస్తే బాగుపడతాడు రాయుడు? పెళ్లి చేద్దామన్నా, సెట్ అవుతాడు బిడ్డ. పాతికేళ్ళుగా నువ్వు ఏం చేసి పెంచావు రాయుడిని? అన్న పౌషం పెట్టి పెంచానన్న, ఆ కళ్ళలో చూడాల గంభీరత్వం. సరే రా, నీకు ఒక జీవిత భాగస్వామిని ఇవ్వబోతున్నాను. పార్ట్నర్, లైఫ్ పార్ట్నర్. నాకు బిజినెస్ చేయడం రాదు, నాకు పార్ట్నర్ ఎవరు ఇస్తారు? మళ్ళీ పార్ట్నర్ పార్ట్నర్ అంటే ఆ పార్ట్నర్ కాదు, లైఫ్ పార్ట్నర్. రా పెళ్లి చేసి, నీకు ఒక తోడు దొరుకుద్ది. ఓకేనా? రే మన పిలిపించరా, పిలిపి. ఆయన ఎవరు? నీకేమవుతాడు? నాకు బావుతాడు. బావగారు? బావగారు నీకు కాదు, నాకు. నీకు మామగారు. ఆయనకు రెండు పేర్లా? ఏమన్నా మాట్లాడాలంటే మాట్లాడు. మన అమ్మాయి ఎలా ఉంది? అమ్మాయి లాగిన ఉంది, అమ్మాయి లాగిన ఉంది. ఆమె ఎవరు? పెళ్లి కూతురు. నేను కూడా పెళ్లి కూతురు. నువ్వు పెళ్లి కొడుకు. ఎట్లట్లా? నువ్వు ఆయనకు బావ, ఆయనకు నీకు బాగున్నప్పుడు అది పెళ్లి కూతురు, నేను పెళ్లి కొడుకు ఎట్లయితా? ఇలాంటి పనికిమాలిన లాజిక్లు తీస్తావు గానీ. కొట్టద్దావు చంద్ర. అమ్మాయి నీకు నచ్చిందా? నీకు నచ్చిందా? నాకు నచ్చింది. మరి ఇంకేం చేసుకో? చేసుకో. ఆ పెళ్లి పెట్టండి, ఇటు పెట్టించండి, ఇప్పుడే పెళ్లి జరిపోవాలి. ఆ పెళ్లి కూతురు పెళ్లి కొడుకు పేట్ల మీద కూర్చోవాలి. అక్షంతలు తీసుకొని మమాను మామాను. మామ అనంటే మామను ఆనుకోవడం కాదు నాన్న. పంతులు గారు ఏం చెప్తే అది చెయ్యి. మమా అను. మామా? మామా కాదు, మమా మమా మమా. ఏదో పంతులు గారు కానీ జీలకర్ర బెల్లగారు తీసుకోండి. జీలకర్ర బెల్లం. బెల్లం ఎందుకు తింటున్నావు? బెల్లం తినడానికి? బెల్లం తినడానికి కాదు, పట్టుకోవడానికి ఇచ్చారు. పట్టుకోండి. ఇప్పుడు ఒకరి తల మీద ఒకరు జీలకర్ర బెల్లం పెట్టండి. తల మీద అంటే పెట్టు. నా తల మీద కాదు ఆయన. ఆగు ఒక్క నిమిషం ఆగండి. నీ జీవిత భాగస్వామి ఎవరు? ఎవరు? జీలకర్ర బెల్లం తీసుకో, పెట్టు. ఒకరి నెత్తి మీద ఒకరి నెత్తి పెట్టుకోండి. అది మంగళసూత్రం కట్టేయాలి. ఇప్పుడు మంగళసూత్రం వేయాలి. మూడు ముళ్ళు వేసుకో. మంగళసూత్రం తీసుకో. అది మూడు ముళ్ళు వేయి. ఏం చేస్తున్నావు? మూడు ముళ్ళు ఎత్తాను, మూడు ముళ్ళు ఎత్తాను. అమ్మాయి మెళ్ళో వెయ్యాలి మూడు ముళ్ళు. ఏం చేసావురా? అమ్మాయి మెళ్ళో వేసిన. వేసిన కాదురా, మెళ్ళో తాళి పెట్టి కట్టాలి. ఓకేనా? ఆ తాడు కట్టి. మంత్రి గారు మంత్రాలు చదవండి. మెడకు కట్టమంటే గట్టిగా కట్టకూడదు, మెల్లగా కట్టాలి. దండలు మార్చుకోండి, దండలు మార్చుకోండి. దండలు అక్కర్లేదు, తర్వాత చూసుకుందాం. ముందు దండలు మార్చుకోండి. దండలు మార్చుకోవాలి. నీ దండ అమ్మాయికి వెయ్యి. ఏడు అడుగులు నడవండి, ఏడు అడుగులు నడవండి. ఒకటి, రెండు, మూడు, నాలుగు, ఐదు, ఆరు, ఏడు లెక్కలు. ఇలాంటివి పట్టించుకుంటావు, ఇంపార్టెంట్ విషయాలు పట్టించుకో. ఏడు అడుగు అంటే ఏడు అడుగు కాదు, నీకు నచ్చిన నెయ్యి. ఓకేనా? సరే సరే సరే. నాయన అరుంధతి నక్షత్రం చూపించాలి. ఇలా రండి, అంతగా రాగండి. అక్కడ ఏముంది? చూపిస్తా అరుంధతి నక్షత్రం. ఎక్కడుందో చుక్క? లేదు, చూస్తాను. లేదండి, నాకు తెలుసు అక్కడ చుక్క ఉన్నట్టు చూపించు. అమ్మాయి చేపట్టుకొని చూపించు, అయిపోతుంది పని. అయిపోయింది. శుభం భూయారు. మీరందరూ వెళ్ళండి. అమ్మా ఇవన్నీ తీసేయండి ఫాస్ట్ గా. రే క్లీన్ స్వీప్ చేయి ఇవన్నీ. ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? మీరు అందరూ వెళ్ళండి అన్నావు కదా. ఎప్పుడు వెళ్ళిపోయాడు? ఏం భయపడ, అర్థమైందా? అలాగే ఉండాలి, స్టార్టింగ్ ఇలాగే ఉంటా అందరం. అమ్మా అమ్మాయి. అమ్మాయి కాలు పట్టుకుపోతుంది.
ఆశీర్వాదం తీసుకుంటది నాన్న, తీసుకోవాలి. అలా నాన్నగారిని ఇక్కడికి మాట మాటికి పిలవకూడదు, ఓకేనా? నువ్వే చూసుకోవాలి అమ్మా. రెండు కాళ్ళు కదా, నీ ఎగ్గులు ఉంటాయి. రెండు పాలు తాగండి. ఈ పాలు తాగండి. నాకొద్దు. మీరు తాగి నాకు కొంచెం ఇవ్వాలి. తాగండి. ఏమండి ఇటు రండి. మీకు పాప కావాలా బాబు కావాలా? నాకు నువ్వు కావాలనే పెళ్లి చేస్తుంది. మళ్ళీ పాపం, మళ్ళీ పాప ఎందుకు నాకు? అది కాదు, మీకు పాప కావాలా బాబు కావాలా? నా చిలక నువ్వే కావాలి. ఒక్క నిమిషం ఆగండి. లైట్స్ ఆఫ్ చేయనివ్వండి. అమ్మో చీకట్లు నన్ను కొట్టేటట్లు. అమ్మాయి లైట్ ఆఫ్ చేస్తాను నాయన. పాలు తాగిపిచ్చింది, కాలు పచ్చింది. అట్లానే చేస్తారు నాన్న. అది వాళ్ళ అమ్మ. నువ్వు పక్కకి వెళ్ళమ్మా. నీకు అర్థమయ్యే భాష. ఇది అమ్మ, ఇది నాన్న. ఒక తమిళ అమ్మ, ఒక తమిళ అమ్మాయి. అమ్మా నాన్న, అమ్మా నాన్న. నువ్వు ఎలా వచ్చావు? నువ్వు ఎలా వచ్చావు? అలా వచ్చా, అలా వచ్చా. ఫైనల్ గా చెప్తున్నాను, ఇది చెయ్యి, ఇది చెయ్యి. రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు, అలాగే భార్య భర్త కలిస్తేనే పిల్లలు. మొత్తం అర్థమైందిగా? ఆ ఎక్స్ప్రెషన్స్ అర్థమైందని అర్థం కాలేదని. ఎంతమైందా? భార్య భర్త కలిస్తే చప్పట్లు. చప్పట్ చప్పట్ చప్పట్లు కొడతాడు. కోదరా పిల్లలు, పిల్లలు. ఓకేనా? ఇంతకన్నా మనకి లేదు. గుడ్, ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్ అమ్మా. ఏమండి? హలో పిల్లలు కంట నాకు. మామయ్య చిచ్చి, అలాంటి వాడిని నాకు ఇచ్చి చేర్చుకోను. మీకు బుద్ధి లేదు. నేను మా ఇంటికి వెళ్తున్నాను, రేపు కోర్టుకు వచ్చి కలవండి. చిచ్చి. అమ్మా నాన్న ఏం చేస్తున్నావురా? పిల్లలు వస్తారు. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది. ఓ చిట్టి పావురం ఎవరు పుట్టారు? చేశాడు రాజమౌళి, సూపర్. సుధీర్ కి ఈ స్కిట్ లో చాలా కష్టాలు వచ్చాయంట. పాపం ఇంతకీ ఆ కష్టాలు దాటాడో లేదో తెలుసుకుందామా? సో లెట్స్ వెల్కమ్ సుడిగాలి సుధీర్ అలాంగ్ విత్ దిస్ టీమ్. మీరు స్టూడెంట్స్ ఏంట్రా? పెళ్లికి ఎదిగిన ఆడపిల్లలు తండ్రిలా ఉన్నారు. సార్ ఆడంటే ఓకే, నన్ను కూడా. నువ్వు కూడారా? నీకు పెళ్లి కాకపోయినా ఐదు వచ్చేసింది. మెడిన అందరూ స్టూడెంట్స్ ఉంటారు. కాలేజీకి వచ్చేయాలండి. దారా మన ర్యాగింగ్ స్టార్ట్ చేయాలి. మన స్టామినా చూపించాలి స్టూడెంట్స్ అందరికి. రెడీ? సీనియర్స్ అంటే బొచ్చుగా ఈ మధ్యన రెస్పెక్ట్ లేకుండా పోయింది, భయం కూడా పోయింది. మామూలు కూడా. ఎవరు వస్తున్నారు ఫస్ట్? అరే మంచి అమ్మాయి వచ్చింది. ఎక్స్క్యూజ్ మీ, నేను చేయమంది ర్యాగింగ్ రా సంట పెట్టి. వాడి క్యారెక్టర్ గెలిపాడు. ఏ బ్యాచ్? ఆ బ్యాచ్. ఆ బ్యాచ్నా? అక్కడ కూర్చో. ఏంట్రా కాలేజ్కి సాఫ్ట్ మాడతావు? మన ఏంటి చూపించాలి అసలు. నెక్స్ట్ ఆర్డర్ అని మామూలు ఉండదు. మ్యాథ్స్ లో డౌట్ ఉన్నా, ఫిజిక్స్ లో డౌట్ ఉన్నా, ఇలాగే పార్క్ వచ్చి డిస్కస్ చేద్దాం. ఓకేనా? ఓకే ఓకే బంగారం. ఇది కాలేజీ ప్రెమిసిస్. అది ఫిజిక్స్ కాదు, ఫిజిక్స్. మీకు తెలిసినంత మాకేం తెలుసు అండి. ఫస్ట్ ఇయర్? అవును సార్. ఏంటి ఇద్దరు ఇక్కడ ఏం చేస్తున్నారు? స్టూడెంట్ సార్, డిస్కషన్ వస్తే. ఇంకోసారి కాలేజ్ లో మీ ఇద్దరు కల్పించారా? తోలు తీస్తే అర్థమైందా? చెల్లెని పిల్లండి. సార్ పిలు. చెల్లెమ్మ. ఏంట్రా ఫీల్ అయిపోతుందో? చెల్లెమ్మ అని పిల్లలకు పెద్ద షారుఖ్ ఖాన్ లాగా. చెల్లెమ్మ అని పిలు. చెల్లెమ్మ. హలో, నువ్వు కూడా అన్నయ్య అని పిలు. అన్నయ్య. నీకు ఇదే లాస్ట్ కిట్. బాబా ఏంటి సంగతులు?
వెళ్ళరా. ఎవరో తెలుసా నీకు? ఎవరు సార్? ఈ కాలేజీలో ఇద్దరే దెదలు ఉంటారు, ఒకటి నేను, రెండు ఆడు. మూడే రాలా ఇవాళ. కాలేజీకి వచ్చి మా పేర్లు అడగవసలేదు. ఈ కాలేజీలో ఇద్దరు ఎదలంటే మా ఇద్దరు పేరు చూపిస్తారు. అర్థమైందా? అర్థమైంది సార్. నీకు ఈత వచ్చా? వచ్చు సార్. అర్జెంట్ గీదు సార్, నీళ్ళు లేవుగా సార్. ఇదు మునిగిపోతావు, జాగ్రత్త మునిగిపోతావు, జాగ్రత్త. ఏంట్రా సైడ్కి వచ్చా? చేపలు ఉన్నాయి సార్ అక్కడ. నీకు స్కిప్పింగ్ వచ్చా? వచ్చు సార్. బెమ్మనం కడతా. వెంటుతాడు వెంటుతాడు సార్. వెంట్రుకతో ఎలా? మా ఇంట్లో బట్టలు ఆరేసుకుంటుంది. ఎంత అర్థమైందా? అర్థమైంది సార్. ఆడు, అలాగ పక్కన ఆడుతుండు. నీకు ఏడుపొచ్చా? కంటిన్యూ ఏడు, అలా ఏడుస్తుండు. పక్కెళ్ళు, సౌండ్ రాకూడదు. లాభం లేదురా, కాలేజ్ మన ఇంకా చూపించాలి. ఎవడరా నువ్వు? ఇక్కడ కొత్తగా వచ్చిన ఫీల్ ఉన్నాడు కాలేజ్కి. పేరేంట్రా? బెబ్బే. బెబ్బే పేరు రా. నీ పేరేం పేరు? బెబ్బే. మాట్లాడరావా? బెబ్బే. మోకూడవా? బెబ్బే. అన్నిటికీ బెబ్బే ఏంట్రా? ఏ ఎవరు అమ్మాయి వస్తుంది చూడరా. హాయ్, దా ర్యాగింగ్ చేస్తాం. వద్దండి. చెప్పా క్లారిటీగా. ర్యాగింగ్ అని ర్యాగింగ్ అనే ర్యాగింగ్ సరే. ఓ పని చేయి, సిగరెట్ తాగు, వదిలేస్తాండి. ఒక్క పఫ్లా వదిలేదండి. నాది ఆ బ్రాండ్ కాదండి. మన కాలేజీలో ఎదిరించే లెవెల్ మనకు లేరురా. మనమే కింగ్స్. అమ్మా ఏంటమ్మా ఇది? మేము కాలేజ్ వస్తుంటే ర్యాగింగ్ చేసి గుంజలు తీయమంటున్నారు సార్. ఎవరమ్మా? వాళ్ళిద్దరు సార్. ఒక నల్లగా జుట్టు మీద ఉన్నాడు సార్, వాడొకడును, ఇంకొకటి రింగులు రింగులు జుట్టు ఒకడు ఉన్నాడు సార్. ఈ కాలేజీలో ఇద్దరు ఎదవలు అంటే వాళ్ళ పేరు చెప్తారంత. పేరు డీటెయిల్స్ అక్కర్లా. నానా మీరేనా ఎదవలు? ఏం కావాలి? ఏం లేదు నానా, నేను లెక్చరర్ గా వచ్చాను ఈ కాలేజ్ కి. కాలేజ్ కి? లెక్చరర్ గా. కొత్త లెక్చరర్? కాలేజీలో అల్లరి చేయద్దు, మంచి భవిష్యత్ని పాడు చేసుకోవద్దు నాన్న. బుద్ధిగా చదువుకోవాలి. నువ్వు పాఠాలు చెప్పు, గుణపాఠాలు చెప్పదు. అది కాదు నాన్న, అలా ర్యాగింగ్ చేయడం తప్పు నాన్న. తమ్ముడు వెళ్ళి పని చూడు, పాఠాలు చెప్పకపోయే. తమ్ముడు కాదురా, మాస్టర్ అట కొత్తగా వచ్చాడు. మాస్టర్ వెళ్ళు. ఏంటి ఎలా చూస్తున్నావు? కొత్త వచ్చా? బాగుంది. అరే మాస్టర్ వాచ్ బాగుంది, ఎప్పుడు చూడదు. థాంక్స్ రా. అమ్మా మెల్లో చేయను, పంతులో నీకు ఇవన్నీ ఎందుకు గానీ వేసుకోరా. మీరు మీరు ఏం కావాలంటే అది తీసుకోండి బ్రదర్. కానీ కాలేజ్లో అల్లరి చేసి జీవితాన్ని అల్లరి పాటు చేసుకోకండి. ఏం కావాలి తీసుకోవచ్చు, ఆలోచన చేయకూడదా? అల్లరి అయితే మంది తీసుకుంటాం. మంది వేద్దాం. నువ్వు పాటలు చెప్పు. అమ్మా కూర్చోండి, రండి. కూర్చోండి సార్. వాళ్ళకి నువ్వు ఇరటమ్మా, కూర్చో. కాలేజ్లో మందు అనేది కరెక్ట్ కాదు నాన్న. అందుకే బీర్ తెచ్చుకున్నాను. అందుకే బీర్ తెచ్చుకున్నాను. నువ్వు పాఠం స్టార్ట్ చేసుకో. నాలుగు మంచి విషయాలు చెప్తా. నాలుగే నాలుగు చెప్పు, అందుకే ఎక్కువ చెప్పక. మీరు మంచిగా బుద్ధిగా చదువుకోవాలి నాన్న, ఎందుకంటే తల్లిదండ్రులు చాలా ఆశలు పెట్టుకున్నారు మీ మీద. మా వాడికి చాలా ఆశలు ఉన్నాయి, ఎవరు ఒప్పుకోవట్లేదు. ఏం చేయాలి? చిన్న జీవితం నాన్న, ప్లీజ్ నాన్న, దాన్ని పాడు చేసుకోకండి నాన్న, ప్లీజ్. నాకు చెప్తున్నా, వాడు చెప్పా విషయం. పిల్లల్ని అల్లా ర్యాగింగ్ చేయొద్దు. మంది వేస్తావా? మంది మంది కూల్ అవుతాడు. ఏంట్రా బెబ్బే? ఎవడ భయపడతాడు? బయటకెళ్ళి రెండు బీర్లు తీసురా. బీర్లు యాక్టర్లా చేస్తాండే, బీర్లు దమ్మంటే. వెళ్ళి రెండు బీర్లు చాలా చూసాం. వెళ్ళు బీర్లు దా. మాకు ప్రిన్సిపల్ తెస్తుంటాడు. ఆఫ్టర్నూన్ సార్ వెళ్ళు. మీరు మారండి నాన్న, బీర్ కాదు విస్కీ కూడా తీసుకొస్తాను. మీరు ఇద్దరు కొద్దిగా మారండి నాన్న. మారుదాంలే, బీర్ దాకా ఆటోమేటిక్ మారుతాం. వీరశంకర్ రెడ్డిని ఎవరైనా చూసారా? వీరశంకర్ రెడ్డి, వీరశంకర్ రెడ్డి ఎక్కడ చూసావా? డేయ్ ఆగరా, ఈడెవడో వచ్చు వీరశంకర్ రెడ్డి శిష్యులో ఉన్నాడు. ఎక్కడ చూసారా వీరశంకర్ రెడ్డి? తల తగ్గుదా అనుకున్నాను, తేడా వస్తే మీ తల ఎగిరిపోయి. వీరశంకర్ రెడ్డి బెబ్బేగాడు మాట్లాడుతున్నాడు రా. ఏరా గడ్డ మీద అందర్ని చంపేసి ఇక్కడ హ్యాపీగా తిరుగుతున్నావా? చంపేశాడా? చూడు నేను గతాన్ని మర్చిపోయి హ్యాపీగా ఇక్కడ మాస్టర్ గా బతుకుతున్నా. ఆ గతాన్ని తవ్విన నీ చేయొద్దు, వెళ్ళిపోండి. ఎలా వెళ్ళిపోమంటావురా? నీ చేతులతో దెబ్బలు తిని మా పిల్లలు మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు. ఇవాళ ఇక్కడ నుంచి నీ తల తీసుకెళ్లాల్సిందే. అలా చూస్తారంట్రా? అమ్మా
మందిని చంపిన మీ ఇద్దరిని చంపడం పెద్ద లెక్క కాదు. ఈయన్ని తీసుకొని వెళ్ళిపో. సార్ వీరశంకర్ రెడ్డి గారు ఇంకొక ఇద్దరు ఉన్నారు సార్, సార్ వచ్చారా పాటలు చెప్తారా? సార్ మీరు సైన్స్ టీచర్ మాకు తెలియదు సార్. మీ చేతికి వాచ్ చాలా బాగుంటుంది సార్. అవును సార్, మీ జైలు మెల్ల చేయలేదు అసలు బాగోదు సార్. ఏదో బీరు తాగమన్నారు కదా, తప్పించండి. ఉంగరాలు ఉంగరాలు మీరేనారా అమ్మాయిని ర్యాగింగ్ చేసేది? ర్యాగింగ్ అంత ఈడేడే సార్, నేనేం చేయలేదు సార్. ఇక నుంచి మీరిద్దరు ఏ అమ్మాయినైనా చెల్లెల్లా చూసుకోవాలి. వీళ్ళందరిని చెల్లెలమ్మ పిల్ల, అదొక్కడ తప్ప ఏదైనా చేయగలుగుతారు వీళ్ళు. వీళ్ళంతా నాకు సొంత చెల్లెలతో సమానం అండి. నీకు వీళ్ళు? నాకు వాళ్ళందరూ సొంత చెల్లెలతో సమానం సార్. వాడు చెల్లెలు కాదురా, నీ చెల్లెల్లా చూసుకో. నా చెల్లెల్లాగా? ఒకసారి పిలు. వీళ్ళెవరు? చచ్చిపోతారా? నువ్వు తల లేకుంటే బాగోరా? చెప్పరా వీళ్ళెవరు? చెల్లెమ్మ. ఆవిడెవరు? ఆవిడ్ని చెల్లెమ్మ అని పిలవరా? మిగతా వాళ్ళందరూ వదిలేస్తా సార్, ఆవిడ నాకు వదిలేండి సార్. మిగతా వాళ్ళని వదిలేస్తున్నా పర్లేదు, నాకు ఆవిడ మాత్రం చెల్లెమ్మని. నేను ఒప్పుకునే రెండు రాష్ట్రాలు ఒప్పుకోవు సార్. ఆ రెండు రాష్ట్రాలని నేను ఒప్పిస్తా. ఆవిడ్ని చెల్లెమ్మని పిలువ. చెల్లెమ్మని పిలవరా? పిలవరా చెల్లెమ్మని? వద్దు సార్. లక్ష్మి నేను చచ్చిపోతాను, వేడిస్తాను తెలియదు. సొంతంగా పొడుచుకొని తెచ్చాడు కానీ ఆవిడ చెల్లెమ్మని పిలవడం ఏంట్రా? పిల్లడు సార్, పిల్లడు అంతే. ఇంకోసారి ర్యాగింగ్ ఇగ్గింగ్ జరిగిందో? సార్ బాబు సార్ ఫైనల్ డైలాగ్ చెప్పించమంటారా? చెప్పు. ఆడియన్స్ ఒప్పుకోలేదు, కరెక్టే. బాగుంది, బాగా చేశారు. ఆర్పి ఎయిర్పోర్ట్ కి వెళ్ళాడు, రావాల్సిన ఫ్లైట్ లేట్ అయింది, కానీ నవ్వించడంలో మాత్రం లేట్ అవ్వదు అంటూ మన ముందుకు వచ్చేస్తున్నారు కిర్రాక్ ఆర్పి అలాంగ్ విత్ టీమ్స్. లెట్స్ వెల్కమ్ దెం. సార్ ఎందుకు ఈ పాటలో వచ్చామంటే ఇది ఎయిర్పోర్ట్, మనం ఖాళీగా ఉన్నప్పుడు ఒక టికెట్ వేసుకుని ఫ్లైట్ లో ఎక్కేవనుకో, ఎగిరిపోతే ఎంత బాగుంటుంది. ఎరిటింగ్లు అంతా ఎగిరిపోతే ఎంత బాగుంటుంది, ఎగిరిపోతే ఎంత బాగుంటుంది, ఎగిరిపోతే ఎంత బాగుంటుంది. మొత్తం ఎగిరిపోయింది, ఇంకేముంది ఎయిర్పోర్ట్ కి సార్ ఏంటి అది? ఏమండి గురుగారు కళ్ళు మూసుకున్నారు ఏంటి? రెండు నిమిషాలు మౌనం పాటిస్తున్నానండి. ఎందుకు? నేను చంపబోయే పంచుల కోసం అండి. అలా అయితే స్కిట్ మొత్తం మౌనం పాటించండి సార్, బెటర్ గా ఉంటది. ఏంది ఇది ఫ్లైట్ లేట్ అవుతుంది? ఏమండి రష్మి గారు ఫ్లైట్ ఏంటి లేట్ అవుతుంది ఎందుకు? నాకేం తెలుసు, వర్షం వల్ల అనుకుంటా. చెప్పకపోవడం మన తప్పు, మన తప్పు. వర్షం వల్ల ఫ్లైట్ రద్దులైనా అంటే ఏ టైంలో రావచ్చు పోవచ్చు అంట. పోనీలండి. ఇప్పుడు ఏమైందంటే అలానే కదా, మనకి ఇప్పటి వరకు పిల్లలు లేకుండా చేసావు. సెటిల్ అయిన తర్వాత పిల్లలకు అందాం, సెటిల్ అయిన తర్వాత పిల్లలకు అందాం అంటే ఉద్యోగం వచ్చిన తర్వాత అనుకున్నా, రిటైర్మెంట్ అయ్యి ఇంట్లో కూసిన తర్వాత అనుకోలేదు అయ్యా. బా ఇప్పుడు ఏం జరిగిపోయింది, నా వయసు వాళ్ళు అందరూ చిన్న చిన్న పిల్లలతో ఆడుకుంటున్నారు, చూస్తున్నావు కదా. వాళ్ళు మనవలతో ఆడుకుంటున్నారు. ఓ షిట్, ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయిపోయినా? చిన్న లాజికే కాదురా, 30 సంవత్సరాలు కూడా మిస్ అయిపోయినావు. ఒక్క నిమిషం ఉండండి, ఏదో ఫ్లైట్ వచ్చింది, మందరూ ఏదో చూసి వస్తారు. ఓవర్ అంటే అది మీది కాదులే పెట్టి. మరి అది మంది కాదురా, మీకు ఎలా తెలుసు? అది సర్వీసింగ్ ఇచ్చున్నారు మంది కాదు, అది కసేపట్లో మంది వస్తుందంట. గురుగారు మీరు ఎక్కడికి వెళ్తున్నారు? హనీమూన్ కి వెళ్తున్నా అండి. మీ ఆవిడ ఏది? మా ఆవిడ కొంచెం సిగ్గు అండి, 2 రోజుల తర్వాత వస్తా ఉంది. ఇద్దరు పనంతో పెళ్లి కదా. నీకు ఎలా తెలుసు? ముందు నేను పంపించింది, మీ ఇంట్లో కూర్చొని ఉంది, ఇంకా రాదు ఏమి తెలుసా నీకు? ఎవరి గురుగారు ఇట్లండి, మీ ఆవిడ కొంచెం ఆవిడలాగా ఉంటదంటవా? దానికి మా ఆవిడకి పోలికండి. ఒరే కుక్కమ్మకపోడా, నీ ముఖం ఎట్లుంటది ఎరికేనా? నా కొట్టంలో బర్రెలు 5 రోజుల నుంచి పేడ వేయకుండా ఉండి 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 ఒక రోజు వేసేటప్పుడు ముఖం పెడతాయి కదా, ఆ ముఖం రా ఉంటుంది. మరి నాది 7 రోజులు. మరి నాది జీవితంలో ఒకటేసారి.
సరే గాని ఈయన చూస్తుంటే మన దొన్నపోత గుర్తు రావట్లా? ఏమన్నా నేను ఎప్పుడు చూడలే. ఇలాంటి ఎక్స్ప్రెషన్ ఇచ్చి ఇచ్చే స్టేజ్ అనుకుంటే నువ్వు గేదెలకెళ్ళావు. ఊరికి తలకాయ ఇట్టేట్టు చెప్పాకు, నీ కళ్ళు చూస్తే నాకు వాంతులు వస్తున్నాయి. హలో, నా కళ్ళు చూసి నీకు వాంతి రావట్లా? నా కళ్ళల్లో నీ ప్రతిబింబం చూసుకొని నీకు వాంతి వస్తుంది. మీరిద్దరు అందం గురించి మాట్లాడితే ఎట్లుందో తెలుసా? రెండు దోమలు డెంగ్యూ గురించి మాట్లాడుతున్నట్టు. ఒక నిమిషం, ఒక ఐదు ఫ్లైట్ వచ్చినట్టుంది. ఏంటి మేడం, లేట్ అయిద్దా? ఓకే మేడం, సారీ. ఏ ఫ్లైట్ లేట్ అవుతుంటాయా? ఫ్లైట్ మంది కాదంటాయా? నీకు ఎవరు చెప్పారు? ఎయిర్ హోస్టెస్ చెప్పింది. ఇట చిన్న ఫ్లైట్ లో నీకు ఎయిర్ హోస్టెస్ కూడా కనిపించింది నాయన. సరే గురు గారు, మీరు ఎందుకు ఫ్లైట్ లోనే వెళ్తున్నారు హనీమూన్కి? అంటే నాకు యాక్సిడెంట్ కన్నా ఉందని మా జ్యోతిషి చెప్పాడు, అందుకే రోడ్డు మీద వెళ్లకుండా ఫ్లైట్ లో వెళ్తున్నా. రోడ్డు మీద పోయిన కాళ్ళు చేతులు బొక్క బారబడి ఇంట్లోనే బతుకుండే ఓడివి, పైకి పోతే పైన చెట్టే పోతారు నువ్వా? ఓ, అందుకేనా మా నాతో రాలేదు? అందుకు కాకుండా రాదు. సార్, గురువు గారు ఇందాక మీ బ్యాగ్ లో చూసాను, ఏదో కొండ ఉంది, ఆ కొండ ఎందుకు పట్టుకొచ్చారు? అంటే నాకు సిగరెట్ తాగి అలవాటు ఉంది సార్. ఇప్పుడు ఫ్లైట్ లో వెళ్ళేటప్పుడు సిగరెట్ ట్యాస్ వేయకూడదట కదా, అందుకే తెచ్చుకొని అందులో వేసుకుంటున్నా. ఆల్రెడీ సగం నిండిపోయింది సార్. మిగతా సగం కూడా తొందరలో నిండిపోతుంది. ఎందుకు సార్? ఎలాగ పైకి పోతావు కదా, అసికలు నింపేస్తారు అందులో. సార్, మీరు నన్ను చాలా తక్కువ అంచనా వేస్తున్నారు. మా ఆవిడ నన్ను హుజూర్ ఖాన్ మహారాజు తో పోలుస్తారు. హుజూర్ ఖాన్ మహారాజు తో పోలుస్తుందా? ఏదో ఒకసారి చూడు, ఏంటది? ఎవడాడు సార్? ఆ రాజు తన జీవితం మొత్తంలో రెండు సార్లు యుద్ధం చేశానంట. ఒకసారి పూర్తి చేసి రెండోసారి మధ్యలో ఆపి వెనక్కి వచ్చారట. ఒరే, 1.5 రేటింగ్ నీది. నా భార్య అయితే నన్ను బేదర్ ఖాన్ మహారాజు తో పోలుస్తుంది. సార్, ఒకసారి గూగుల్లో బేదర్ ఖాన్ ఉన్నాను సార్. ఈ రాజు అయితే మొదటి యుద్ధంలోనే మధ్యలో ఆపి వెనక్కి వచ్చారట. అంటే 0.5 రేటింగ్. మా నలుగురు చూస్తే మీకు ఏమనిపిస్తుంది? ఒక పిల్లర్ గుర్తుకొస్తుంది. జబర్దస్త్ పిల్లరే కదా. ఆ పిల్లలరే నాలుగు రాడ్లు గుర్తుకొస్తున్నాయి. ఏంటండి, ఆమె రాడ్డుతో పోలుస్తుంది? నేను అంత పెద్ద రాడ్డా? నువ్వు మామూలు రాడ్డు కాదు, ట్రైన్ కింద పట్టం ఒకటి ఉంటది కదా, పెద్ద రాడ్డు. అంత రాడ్డు నువ్వు. నువ్వేం తక్కువేం కాదు. ఆ పక్కనే సమాంతరం రాడ్డు ఉంటుంది చూడు, ఆ రాడ్డు నువ్వు. మరి నేను? నువ్వు స్వతహాగా పెర్ఫార్మెన్స్ వల్ల రాడ్డు కాలేదు, నా స్కిట్ లోకి రావడం వల్ల రాడ్డు పోయిన తూని బతుకుచరా. ఒక నిమిషం ఫ్లైట్ వచ్చినట్టు చూసి వచ్చేస్తాను. హలో, సారీ మేడం, సారీ సార్. ఆ ఫ్లైట్ మంది కాదట సార్. నీకెలా తెలుసు? అది లేడీ స్పెషల్ అట్ అండి. ఆవిడ మనం తిట్టింది కూడా ఉన్నాం. బల్లారులో తెలియని ఇనుమంతా తీసుకొచ్చి ఒక రౌడ్ చేసిన నీ అంత కాదు. నేను పోయేమో సర్వీసింగ్ అండి, ఓడిపోయేమో ఎయిర్ వాష్ అండి, నువ్వు పోయి ఏకంగా లేడీ స్పెషల్ అండి. ఏమయ్యో, టవల్ వద్దు కానీ దుప్పటి పెట్టుకోవయ్యా. నీ మొఖంలో నాకు ఏది నచ్చదురా, మనిషి కంటే ఒక చరిత్ర ఉండాలరా. హలో, నేను చిన్నప్పుడే చరిత్ర తిరగరాసా? ఏమైంది? దానికి మా టీచర్ అలా రాయకూడదమ్మా, ఇలా రాయాలని సరి చేసింది. గురు గారు, మీ బ్యాగ్ ఏంటి ఇంత లా ఉంది? ఏంటిది? జబర్దస్త్ ఉంది. అదేంటి? దాని బరువు బాధ్యత మొత్తం నా భుజాల మీద పోయాలి కదా. అరే, నేను ఇందా చూసాను నిజం చెప్పి, అందులో బట్టలు ఉన్నాయి. మరి ఈ పనిచేసినాక జబర్దస్త్ తీసేస్తారు కదా, అంత బట్టలు సర్దుకోవచ్చా? వాటర్ బాటిల్ గ్యాస్ ఉండి రాదు కదా. లేదు, నేనే చేశా. ఓహో, మన స్కిట్ లో పంచులు బేలపోయిన 18 డించకలేసిన. సరే అండి, ఫ్లైట్ అలాగే లేట్ అయిట్ ఉన్నాయి, కాసేపు పడుకుందామా? ఒరే, నీకు అర్థం కావట్లేదు, కుర్చీలు ఎలా పడుకుంటాం సార్? నాకు అర్థం కాదు. ఊరుకోవయ్యా, మన స్కిట్లు చూసి ఎన్నో సార్లు కుర్చీల్లో పడుకున్నారు, వాళ్ళు పడుకుంటే లేదు. ఎయిర్పోర్ట్ లో బాంబు పెట్టారు. బాంబు అంటే మీకు టెన్షన్ లేదా? టెన్షన్ ఏమి లేదు. ఎందుకు టెన్షన్ పడితే? ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి మళ్ళీ, ఆ టెన్షన్ నాకెందుకు? ఏమయ్యా, ఏమయ్యో, అమ్మో, ఏమయ్యో, నాకు బాంబు దొరికిందయ్యా. పచ్చ వైర్ ఒకటి ఉంది, ఎర్ర వైర్ ఒకటి ఉంది. పొరపాటున ఏ వైర్ కట్ చేసినా ప్రమాదం అయ్యా. ఇప్పుడు ఏం చేద్దాం? రెండింటికి పసరం చేద్దాం. ఏమయ్యా, ఏం చేద్దామయ్యా? రెండింటికి ఎర్రం చేస్తే ఏ ప్రాబ్లం ఉండదు. కష్టమా నువ్వయ్యా. మొత్తానికైతే బాంబు అక్కడ పేలింది, ఇబ్బంది ఏమి లేదు. ఆ బాంబు నుంచి తప్పించుకుంటే తప్పించుకున్నా ఇంకో పెద్ద బాంబు రాబోతుంది. జడ్జిమెంట్ బాంబు అన్నారు, మీకేం భయం లేదా? భయం లేదు. ఎందుకు? భయపడితే ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి, మళ్ళీ ఆ భయం నాకెందుకు? ఎలా అనిపించింది?
వచ్చింది స్కిట్. పంచెస్ అన్ని చాలా బాగా వర్క్ అవుట్ అయ్యి ఆర్పి. గుడ్, చాలా బాగుంది. ఎక్స్ట్రా జబర్దస్త్ జల్సా టైం. బెల్లం చుట్టూ ఈగులు తిరుగుతున్నట్టు, సూర్యుడు చుట్టూ భూమి తిరుగుతున్నట్టు మన కార్తిక్ చుట్టూ అవినాష్ తిరుగుతున్నాడంట. ఇంతకీ వారి మధ్య బంధం ఏంటో తెలుసుకుందామా? సో లెట్స్ వెల్కమ్ మాస్ అవినాష్ అలాంగ్ విత్ కేవ్ కార్తిక్. ఒక ముద్దు పెట్టు. దీనికేం తక్కువ లేదు, ముద్దకి గతి లేదు, కానీ ముద్దు కావాలంటే ముద్దు సచ్చినోడి పెట్టుకోకర బాబు. సెప్పికలు అవుతున్నాయి మధ్యన. పెళ్ళయ్యి సంవత్సరం అవుతుంది, ఇప్పటిదాకా ఒక ఉద్యోగం లేదు, సజ్జోగం లేదు. నేను నాలుగో తరగతి జరిగి నేను మర్చిపోయాడు. రూపాయి సంపాదన చేత కాదు, చీచి నాలంటి అందగత్తికి ఏ అమెరికన్ లాంటి వస్తా అనుకుంటే ఈ అవినాష్ వచ్చి సచ్చాడు. నా అందానికి కూడా శ్రద్ధగా పడతాను అనుకున్నాను. ఈ శాంత రూపత్ నాకేం తెలుసు. ఇలాంటి మాటకే తక్కువ లేదు, నేను చేస్తాను నాకు తెలియదు. ఇంట్లో చూస్తే సరుకులు అన్ని నిండుకున్నాయి. సాయంత్రం లోపల డబ్బు సంపాదించారా సరే, లేదంటే నేనేం చేస్తాను నాకే తెలియదు. ఇంట్లోకి రానివా? బెడ్రూమ్ లో రాని. ఈ కత్తి చంపేస్తుంది, వాడుకుంటే సంపాదిస్తుంది. అంటే నేను చంపేస్తారా? లేదు, నేనే చచ్చిపోతున్నా. ఇంట్లో ఉండదు ఒకటే కత్తి అండి, ఇంకా బాళ్ళు కూర కలుకోవాలండి. హాస్పిటల్ తీసుకెళ్ళి డాక్టర్. What happened patient? చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? నేను పేషెంట్ కాదండి, అక్కడ ఉన్నాడు పేషెంట్. మిమ్మల్ని చూస్తే పేషెంట్ లా ఉన్నారు, అందుకే మీ దగ్గరికి వచ్చారు. అక్కడ ఉన్నాడండి. Oh my god, ఇతనికి ఏమవుతాడు? నమ్మో కూడా అవుతాడు. ఆ గుణ్ణి పట్టుకొని పొడవడానికి సిగ్గులేదు నీకు? ఆయన పొడవలేదండి, ఆయనకి ఆయనే పొడుచుకున్నాడు. మిస్టర్ పేషెంట్, నీ కడుపే మన కబోర్డ్ అనుకున్నావు, కద్దాచుకున్నావు. ఇది విట్నెస్. అయ్య బాబాయ్, నా కత్తి నాకు వచ్చి కూర కలుకోసుకుంటారండి. డాక్టర్ ఆపరేషన్ చేయండి డాక్టర్. ఓ మై గాడ్, ఆపరేషన్ రెడీ. Yes, ఆపరేషన్ సక్సెస్. మిస్టర్ పేషెంట్, నువ్వు గంట లేట్ గా వచ్చావు కాబట్టి బతికిపోయావు, ఓకేనా? థ్యాంక్ యూ డాక్టర్. రెస్ట్ తీసుకో. హలో, ఏంటి నా లైసెన్స్ రద్దు చేస్తున్నారా? హాస్పిటల్ సీజ్ చేశారా? ఓ మై గాడ్. చుట్టుపక్కల చూడరా చిన్నవాడా, చుక్కల్లో చూపు చిక్కుకున్నవాడా. ఒక నెల తర్వాత డబ్బు ఉంది, ఇల్లు ఉంది, బోల్డ్ పేరు ఉంది, కానీ ఇంటి ముందు బెంజ్ కార్ లేదు కదా. నాకొద్దు, నాకు కావాలని సరదాగా రెస్టారెంట్ కెళ్ళి భోంచేద్దా. మీ రెస్టారెంట్ లో రసం ఉందా? ఉందా సార్. ఆసే రసం ఉందా? ఇట్లు కూడా లేదు, అక్కడ తెస్తాడు. వేడివేడిగా సాంబార్ రైస్ కావాలి, తీసుకురండి. అప్పడాలనే ఉన్నాయి సార్, వెళ్ళి తీసుకురండి. ఏం చేస్తున్నారు? సాంబార్ రైస్ లో బర్రేస్తున్నా. సాంబార్ లో బర్రా? ఒరే ముక్కు సచ్చినాడా, సాంబార్ లో బల్లి వేస్తారు కానీ బర్రేయరు. బల్లి వేస్తే కొంచెం వస్తుంది, ఆ బర్రేసిన అనుకో భార్య కలెక్ట్ చేయొచ్చు. ఏమై సార్, మనుషులు చంపేస్తారా మీరు? సాంబార్ రైస్ లో బర్రె వచ్చింది, బర్రే. మీ ఓనర్ పిలిపించు. నో మీడియా, సాంబార్ లో బర్రె వచ్చింది, మనుషుల ప్రాణాలతో చిలక పెడుతున్నారు. ఓ చూసారు కదా ఎంత దారుణం జరిగింది, సాంబార్ లో బర్రె పడింది. వాట్ హ్యాపెండ్, ఏం జరిగింది ఆ హోటల్లో?
ఇక్కడ కస్టమర్ ఉన్నవేంటి ఇక్కడ ఓనర్ మనుషులు ప్రాణాలతో చిలగట పడతారా బర్ర వచ్చిందిరా బర్ర మొక్కపోడా సాంబార్లు బర్ర అవడం ఏంటండి లేకపోతే నేనే అని పంపించే లోపలికి రెస్టారెంట్ లో బర్రెలు దొడ్డుందా బర్రెలు దొడ్డులో రెస్టారెంట్ ఉంటుందా ఇక్కడ నీ బతుకుంటే చికెన్ బిర్యానీ తిందా అనుకున్నాను దీనికి సమాధానం ఎవరు చెప్తారు నేను చెప్తా నాకు నాకు తెలుసురా ఎంత నాకు గడానికి వచ్చావు కోటి రూపాయలు నా రెస్టారెంట్ మొత్తం కలిపి కూడా 50 లక్షలు లేదురా ఓ పంజా 50 లక్షలు ఇచ్చే మరి చేసుకున్నావు నీ బతుకుంటే పొంగులో బిర్యానీ తిందా అనుకున్నాను దీనికి సమాధానం ఎవరు చెప్తారు నేను చెప్తానయ్యా నేనే చెప్తాను బర్రా బర్ర అంటే ఇంత ఉంటది ఇది బర్రరా ఇది బర్ర బర్రె వేడికి దగ్గర అయిపోయిందిరా అరే సాంబార్ వేడికి సాంబార్ వేడికి బర్ర దగ్గర అయిందా ఇస్తారా 50 లక్షలు ఇస్తారు ఎక్కడికి వెళ్తున్నారు నేను వేరే హాస్పిటల్కి వెళ్ళి మెడిసిన్ వేసుకుంటాను మరి మమ్మల్ని ఏమంటారు ఓటు స్టూడియో ఓవర్టు స్టూడియో హలో నా హోటల్ సీజ్ చేశారా చుట్టుపక్కల చూడరా చిన్నవాడా శాంతి ఏమండి ఏంటి విషయాలు విషయం చెప్పాలండి ఏంటి ఇల్లు చూస్తే చాలా ఇరుకైపోయింది విల్లా ఉన్నాను మరి ఇల్లు అందంగా ఉంటే సరిపోదండి అందమైన మొగుడు కూడా ఉండాలి కదా అందుకే బ్యూటీ పార్లర్కి వెళ్ళి ఫేషియల్ చేయించుకుందాం అనుకుంటాను రాగానే విల్లా ఓకేనా బ్యూటీ పార్లర్ చెప్పండి సార్ ఏం చేయమంటారు ఫేషియల్ చేయండి ఆ ఫేషియల్ కొంచెం అందంగా నీట్గా ఉండాలి సార్ టీ తీసుకొస్తా సార్ ఓకే రైట్ ఒక అన్నగాని పట్టుకొని ఇలా తయారు చేశారు దీనికి సమాధానం ఎవరు చెప్తారు ఓటర్ రావాలి ఈ ఫేస్ ఎక్కడ చూసినట్టుంది గీత ఆర్ట్స్ లో హీరోగా సైన్ చేశాను దీనికి సమాధానం ఎవరు చెప్తారు నేనే చెప్తాను ఎంత లాగడానికి వచ్చావు 50 లక్షలు నా పార్లర్ కూడా అంత లేదురా ప్లీజ్ రా నీ కాళ్ళు పట్టుకుంటారా ప్లీజ్ రా ఎవరికి నోబెల్ ప్రైజ్ కూడా తీసుకుందాం అనుకున్నాను యాక్టింగ్ ఎవరు కదండి డోర్ యాక్టింగ్ ఇస్తారండి ఇప్పుడు నాకు సమాధానం ఎవరు చెప్తారు ఇది కూడా నా జీవితం నాశనం చేయకరా ఇస్తా నాకు ఒకరించు ఓటు స్టూడియో ఓటు స్టూడియో హలో రష్మి ఏమైంది బ్యూటీ పార్లర్ లైసెన్స్ క్యాన్సిల్ అయ్యింది బ్యూటీ పార్లర్ లైసెన్స్ కూడా క్యాన్సిల్ అయిపోయిందా చుట్టుపక్కల చూడరా చిన్నవాడా శాంతి బ్యూటీ పార్లర్కి ఎలా ఎలా అయ్యాను ఇప్పుడే చాలా బాగున్నారండి ఇప్పుడే చాలా బాగున్నారు జోకే సేవా సరదాగా సినిమాకి వెళ్దాం పదా అయ్యా ధర్మం చేయండి బాబయ్య రే నీ వల్లే నా జీవితం సంక్రాకిపోయిందిరా ఎలా ఉండేటు ఎలా తయారని చూసావరా రే నీ వల్లే రే చైన్స్ టచర్ పోలీస్ చైన్స్ టచర్ మీరు కూడా వీటి ఇంటర్ కానీ ఉంటారు కదా నాకు బాబు సార్ ఎలా అనిపించింది స్కిట్ మీ బాగుంది బాగా ఎంటర్టైన్ చేశారు గుడ్ శశి నా పొలంలో మొలకలు వచ్చాయి అని ఆనందపడే లోపే ఎవరొకరు వచ్చి పని కట్టుకొని మరి వాటిని పీకేస్తున్నారంట మరి తన పంట పండిందో లేదో చూసేదామా సో లెట్స్ వెల్కమ్ బాసక్ శశి అలాంగ్ విత్ శ్రీ అన్నా టీవీలో కనపడి 3 ఎపిసోడ్లు అవుతున్నా నా ఫ్యాన్స్ సెట్ అవుతున్నారన్న నీ ఫ్యాన్స్ ఎందుకు కాదు 3 ఎపిసోడ్ నేను బయట పెట్టింది ఈ రోజు లైన్ ఏంటంటే నేను ఒక ప్రొఫెషనల్ సింగర్ అంత రిస్క్ ఎందుకన్నా నేను ఒక క్లాసికల్ డాన్సర్ చెప్పాను కదా రిస్క్ ఎందుకని నేను ఒక వండర్ఫుల్ యాక్టర్ అరే చెప్తారు తమైతే రిస్క్ వద్దు వద్దు అని అరే ఒక న్యూస్ ఛానల్లో నేను ఒక యాంకర్ నిరా ఇది బాగుంది ఇలా చేద్దామా ఈ రోజు ఎలాగైనా చేసి నాలోని పర్ఫార్మెన్స్ ని 30 నిద్ర లేపుతాను నాలోని యాక్టర్ ని బయటికి తీసుకొస్తాను తీయన్నా ఇప్పటివరకు లేవో తీయలేదు కదా ఇవన్నీ కాదు కానీ లైన్ ఏంటంటే అన్నా ఫోన్ వస్తుంది అనుకుంటున్నాను శాంతి గారు కాల్ చేస్తున్నారు కాంపిటీస్ ఏమిటి ఏమైనా క్యాన్సిల్ అయిందా ఏమో అన్నా
అవును శాంతి గారు, ఏంటి కంపెనీ సీవెంట్ ఏమైనా క్యాన్సిల్ అయిందా? అవ్వకూడదని బలంగా కోరుకుంటున్నట్టున్నారు. అబ్బాయి లేదండి, మిమ్మల్ని బాగా మిస్ అవుతున్నాం. యాక్చువల్లీ క్యాన్సిల్ అవ్వలేదండి. మరి ఎందుకు కాల్ చేశారు? అంటే నేను లేను కదండి, స్కిట్ ఎట్లా చేస్తున్నారు ఏంటి అని కనుక్కుందామని. నేను ఉన్నాను కదండి, నేను బాగా మేనేజ్ చేస్తా. అంత రిస్క్ ఎందుకండి, అంత రిస్క్ ఎందుకండి? పోని బతుకుచారా? అది అంట ప్రతి ఓడు సహించేవాడే. ఓకేరా, ఇవన్నీ కాదు. సరేనా, లైట్ మ్యాన్, లైట్ మ్యాన్ పిలు. లైట్ మ్యాన్ అన్నా, మనం ఏదో ఒకటి ఇద్దామన్న. సరేనా, ఫిక్స్ రా. డైరెక్టర్ వస్తున్నాడు. చేశానా? శాంతి కుమార్ గారు ఏరనా? ఏదో ఈవెంట్ ఉందంట, ఆయన ఈ రోజు రానని చెప్పాడు. మరి ఇప్పుడు ఎలాగా? నేను ఉన్నా కదా, మేనేజ్ చేసేస్తా. అంత రిస్క్ ఎందుకన్నా? అది కాదు భయ్యా, ఇంకెవరన్నా ఉంటే మీరు చెప్పండి. పోనీ గెస్ట్ అపీరియన్స్ కింద మన గెటప్ సీన్ అని రమ్మన్నపరా. గెటప్ సీన్? గెటప్ సీన్ ఓకే, కాకపోతే నేను అంత రిస్క్ ఎందుకన్నా? పిలుస్తాను భయ్య, గెటప్ సీన్ కాల్ చేస్తా. తొందరగా ఫోన్ చేసి చెప్పండి, మళ్ళీ వస్తా. ఓకే ఓకే. ఏరా, ఇట్రా ఇట్రా తెలియ అడుగుతాను. గెటప్ సీన్ గెటప్లో వేస్తాడు బుల్లి తెర కమల్ హాసన్, అందరికీ తెలుసు. నేను గెటప్లో వేయలేనా? నాకు గెటప్ సీన్ తేడా ఏంట్రా చెప్పు. నువ్వే చెప్పన్న. అంటే గెటప్ సీన్ మనకొండలో ఉంటా, నేను గట్ కేసులో ఉంటా, అంతే. అందుకే గెటప్ సీన్ పెట్టుకోమన్నారు. సరేనా, నేను వెళ్తాం. మరి ఎందుకురా? సీన్ అని వస్తున్నా, నాకు ఎలాగో ఏముండదు కదా నా క్యారెక్టర్. అరే రాకపోయినా నీకేమి ఉండదురా. సరే అన్న, సీన్ ఫోన్ చేస్తా ఉండు. అన్న ఫోన్ స్విచ్ ఆఫ్ అన్నా. స్విచ్ ఆఫ్ వస్తుందా? ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందన్నా? దరిదాటి మురకలు వేసే ఏ నదికైనా తెలిసిందా తనలో ఈ ఊర. సీన ఫోన్ ఎలాగో స్విచ్ ఆఫ్ వచ్చింది, మనం ఏదో కూడా ఇద్దామన్నా. సరేనా, ఈ రోజు ఎలాగైనా సరే మనం ఈ స్కిట్ని లేపాలరా. సీన్ ఏంటంటే, శశన్నా చేశారా సీన్? అనకే ఆ సీను ఫోన్ చేశాను భయ్యా. సీను యాక్చువల్లీ ఒంట్లో బాగాలేదంట, ఫోన్ స్విచ్ ఆఫ్ ఉంది. మరి ఇప్పుడు ఎలాగా? పర్లేదు, నిన్న కదా మేనేజ్ చేసేస్తా. రిస్క్ ఎందుకన్నా? ఫోన్ చంటన్న పిలండి. చంటన్నా? ఓకే, త్వరగా ఫోన్ చేయను, మళ్ళీ వస్తాను. ఆశలు సమాధి చేస్తూ బంధాలను పలి చేస్తూ మనల్ని సోలగా చేయనివ్వట్రా, ఎవరో ఒకరు వస్తూ ఉంటారు. ఏంటంటే దొరకక దొరకొక ఎపిసోడ్ దొరికింది, నాకు పర్ఫార్మెన్స్ ని తొక్కేస్తున్నారా? సర్లే, ఆయన కాల్ చేస్తా ఉండు చంటన. చంటన ఏం లేదన్నా, మన స్కిట్ లో చిన్న ఎంట్రీ ఉంది, ఆ గెస్ట్ అపీరెన్స్ అన్న, మీరు వస్తే కొద్ది వెయిట్ ఉంటుంది, బాగుంటుందని. ఏంటి మీరు షూటింగ్ లో ఉన్నారా? పర్లేదన్నా, ఓకే షూటింగ్ కంటిన్యూ అన్న, కంటిన్యూ. ఓకే ఓకే. దరిదాటి మురకలు వేసే ఏ నదికైనా తెలిసిందా. ఇప్పుడు ఏంటంటే ఎవరు రావట్లేదు రా, ఇటు మనమే చేయాలి. ఓకేనా? చంటన లేడు, ఒకటే దుప్పుతడిందన్న, నాకు అర్థం కాదు. చంటన్న వస్తున్నాడన్నా? చంటన్న షూటింగ్ లో ఉన్నాడంట, ఆయన షూటింగ్ తర్వాత వస్తాడు. ఎలాగా అంటే నేను కదా మేనేజ్. రిస్క్ వద్దన్నా. సరే ఇప్పుడు ఏమన్నా పెట్టుకుందాం, మన బాబు ఉన్నాడు కదా. బాబు రైట్ రైట్ రైట్. అరే బాబు గారి కంటే నేను యాక్టింగ్ సరిగ్గా చేయలేనరా చెప్పు. అది మధ్యలో మాట్లాడుకోవాలి, అది మధ్యలో మాట్లాడుకోవాలి. భయ్య బాబు అంటే యాక్చువల్లీ ఓకేనా? మన బ్రహ్మాండంగా చేస్తాడు. ఓకే భయ్య, ఓకే. తొందరగా చూడండి, అడుగుతున్నారు అక్కడ. బాబు ఏమైనా బిజీ ఉన్నాడేమో. లేదు చూడండి. ఇక్కడ శశి స్ట్రీమ్ అంటే ఇదేనా? అవును భయ్య, అవును. ఇదే ఇదే ఇదే. శశి ఎవరు ఇక్కడ? శశియా? తెలీదా? ఈ ఫసకోడు. ఓ వావ్, వాట్ ఏ పర్ఫార్మెన్స్. శశి అంటే ఇతను భయ్య. ఎవరు కొత్త కుర్రాడా? మా టీమ్ సార్ బాబు గారు, మా టీమ్ లీడర్ శశి. ఎందుకు నా క్యారెక్టర్ ఏంటి? క్యారెక్టర్ అంటే మీకు అసలు క్యారెక్టర్ లేదండి. తమ్ముడు పోయినా ఏడవరు, అసలు మీకు గర్ల్ ఫ్రెండ్ అన్నా ఏమాత్రం రెస్పెక్ట్ లేదు, అమ్మా నాన్న రెస్పెక్ట్ లేదు, మీకు అసలు క్యారెక్టర్ లేదు. స్కిట్ లో నేను హీరో, మీరు డైరెక్టర్. మీరు హీరోనా? ఓకే, నేను ఓకే. నేను డైరెక్టర్, నువ్వు హీరో. హీరో నేను, డైరెక్టర్ నేనే. ఓ మళ్ళీ వస్తా అయితే. ఓ మళ్ళీ వస్తా అయితే. ఓ బాయ్ 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 దాదా. భయ్యా నువ్వు హీరో. ఓకే ఇట్రా. మీరు డైరెక్టర్. ఓకే. నేను లైట్ మ్యాన్. అలా అయితే ఓకే, చేసేస్తా. వాడు డైరెక్టర్ అయితే, నేను లైట్ మ్యాన్ అయితే నీకు ఐ మీన్ ప్రాబ్లం లేదు. లైట్ మీద ఫోకస్ నీకు ఎక్కువ కదా, పర్ఫెక్ట్ గా చేస్తావు నువ్వు. డైలాగ్ ఏంటంటే భయ్య, నా వాళ్ళకి గానీ ఎవరికైనా ఏమైనా అయితే మీ వాళ్ళు ఎవరో గుర్తుపట్టడానికి వారం పట్టిద్ది, ఇది డైలాగ్. ఓకేనా? ఓకే సరే, ఆపండి. నా వాళ్ళకి ఏమన్నా అయితే. ఏ కట్ 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 కట్. ఈ కోటు కొద్దిగా హెవీ అయినట్టుంది. ఒక నిమిషం భయ్య, ఈ టక్ కూడా అవసరం లేదు. హీరో కొద్దిగా చెప్పాను కదా, క్యారెక్టర్ అసలు ఉండదు. కూల్ గా చెప్పండి, రిలాక్స్. ఓకే భయ్య, యాక్షన్ చెప్పరా? యాక్షన్. నా వాళ్ళకి ఏమన్నా అయితే మీ వాళ్ళ. కట్ 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 సార్. సార్ ఏమనుకోద్దాం సార్, డైరెక్ట్ ఎవరు రాయడా?
పెండై మరి డైలాగ్ చెప్తున్నాడు సార్, కొద్దిగా అగ్రెసివ్ లేదు. ఎన్ని డిగ్రీలు ఎలా ఉంటుంది, ఎన్ని డిగ్రీలు ఎలా ఉంటుంది, స్టేట్ చెప్పండి. ఓకేనా? ఓకే, యాక్షన్. నా వాళ్ళకేమన్నా అయితే మీ వాళ్ళలో ఒక్కడు ఒక్కడు కూడా బతకడు. ఒక్క నిమిషం భయ్య, ఒక్కడు ఒక్కడు రెండు సార్లు ఎందుకు చెప్పరా డైలాగ్? అది అరే మీరేమో చెప్పరా, నేను చెప్తేనే ఒప్పుకోరు. డైలాగ్ చెప్తాను, డైలాగ్ డైలాగ్ ఏదో సరిగ్గా చెప్పు, అర్థమవుతుందా? నాకు కానీ నా వాళ్ళకి కానీ ఏమేమి జరిగితే మీ వాళ్ళు కనుక్కోడానికి వారం రోజులు పడుద్ది. మొత్తం మింగేసావు డైలాగ్. అదే బెటర్ గా చెప్పినట్టున్నాడు. ఓకే, ఇంకో సింపుల్ డైలాగ్ ఇస్తాను, అది కరెక్ట్ చెప్పేసి భయ్య, సింగిల్ టేక్ ఆర్టిస్ట్. ఓకేనా? నేను నరకడం అంటూ మొదలు పెడితే ఊరి బయట మైలురాళ్ళు కాదు సమాధి రాళ్ళు ఉంటాయి. ఇది మీ ఇంట్రో సీన్ అయ్యా. ఓకేనా? ఇలా ప్లాన్ చేసావా? ఇలా ప్లాన్ చేసాను. రెడీయా? రెడీయా? యాక్షన్. యాక్షన్. నేను నరకడం అంటూ మొదలు పెడితే ఒక నిమిషం భయ్య, రోల్ అయ్యారు, రోల్ అయ్యారు. ఓ, రోల్ గురించి నువ్వే చెప్తున్నావా? ఓకే, యాక్షన్. నేను నరకడం అంటూ మొదలు పెడితే ఊరి బయట మైలురాళ్ళు కాదు సమాధి రాళ్ళు ఉంటాయి. అసలు స్కిట్ ప్రాక్టీస్ లేదంటే ఉరుతున్నావు, నాకు అర్థం కాదు. ఏంటండి ఇది? ఆడేదో పిలిచాడు. మీరు అక్కడికి వచ్చి ఇందాక నుంచి పర్ఫార్మెన్స్ అంటే మీరు ఇంత కోపం ఎందుకు పోయే? ఒక నిమిషం రిలాక్స్ అవ్వండి, కూల్ రిలాక్స్. పర్ఫార్మెన్స్ అంటే రౌద్రం, కోపం, కరుణ, శృంగారం అన్ని ఉంటాయి. పర్ఫార్మెన్స్ గురించి నా చెప్తాను. ఇలా అయితే నేను చైనా వెళ్ళిపోతా. వెళ్ళిపో. వామ్మ, ఫస్ట్ టైం పర్ఫార్మెన్స్ కోపొచ్చింది, నేను ఎందుకు వెళ్ళిపోతా, నేను ఎందుకు వెళ్ళిపోతా? అవసరం లేదు, అవసరం లేదు, అవసరం లేదు. నా స్కిట్ నేనే చేసుకుంటాను. అవసరం లేదా? నేను ఒక్కసారి సైన్ పెట్టా, మళ్ళీ ఒక్కసారి సైన్ వద్దు. ఏమో తెలియ, స్టేజ్ ఎక్కితే అందరికి డైలాగులు గుర్తొస్తాయి సార్. అన్నా, ఎవరొద్దన్నా, మనమే చేసుకుందాం సరేనా? సూరే నాయను. అరే, ఓ పని చేద్దాం. ఏంటని వీడు మళ్ళీ భయ్య, ఎలా ఒక డైలాగ్ చెప్పా కదా, దానికి డబ్బింగ్ ఎక్కడ చెప్పాలి? డబ్బింగ్ డబ్బింగ్ ఇందా అక్కడ నుంచి చూస్తున్నా, డైలాగుల మీద చెప్పాలి. బాగా డైలాగ్ లేదు, బాగా డైలాగ్ లేదు, ఇది చెప్పు. సినిమా సువిత మామా, నాకు బాబు సార్ ఎలా ఉంది స్కిట్? బాగుంది బాబు రావడం తోటి ఇంకొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉంది. గుడ్. టీమ్ లీడర్స్ ఎక్కడ ఉన్నారు, స్కోర్స్ కావాలా? లెట్స్ స్టార్ట్ విత్ సుడిగాలి సుధీర్ అండ్ టీమ్. నాగ్ బాబు సార్, మాస్ అవినాష్ అండ్ కేపు కార్తిక్, చమక్ చంద్ర అండ్ టీమ్, కిరాక్ ఆర్పి అండ్ టీమ్, పసక్ శశి అండ్ టీమ్, బుల్లెట్ భాస్కర్ నాసం అప్పి, సోలో జడ్జ్ విన్నర్ ఇస్ చమ్మక్ చంద్ర అండ్ బుల్లెట్ భాస్కర్ ఆసం అప్పి. కంగ్రాచులేషన్స్ టు చమ్మక్ చంద్ర అండ్ టీమ్ అండ్ బుల్లెట్ భాస్కర్ నాసం అప్పి. మీరు గెలుచుకున్నారు 25,000 rupees from మన ఎక్స్ట్రా జబర్దస్త్. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. The winning teams ready to pose. ఎంజాయ్ చేశారు కదా, మళ్ళీ నెక్స్ట్ వీక్ సేమ్ టైమ్ సేమ్ ఛానల్ అందరూ. బై బై, ఆల్ లవ్ యు ఎక్స్ట్రా.